నాకు కష్టం కాబట్టి కొంచెం టైం ఇచ్చుకుంటా, ఒక్కొక్క పావు గంటకు అర్ధ గంటకు ఒక్కొక్కరు బయలుదేరుకుంటూ వస్తే వేసేసుకొని వెంటనే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏం అబ్జర్వేషన్ కానీ ఏమి ఉండదు కాబట్టి టీ అంటే డాప్ చేసేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. కాబట్టి మనం ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఒకేసారి అంటే యూజువల్గా ఏం జరుగుతుందంటే 7 o'clock ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే 9 to 10 మధ్యలో అయిపోతుంది మొత్తం ప్రోగ్రామ్ చాలా వరకు. అట్లా జరగకుండా రోజంతా ఒక్కొక్కరు కొంతమంది వస్తూ ఉంటే మనకి ఈ కోవిడ్ నిబంధనలు పాటించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తమై ఒకేసారి కాకుండా విడతలు విడతలుగా వచ్చి ఈ వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం. మరి అందరూ కూడా ట్రైనింగ్స్ అన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా జిల్లా స్థాయిలో అదే రకంగా డివిజన్ స్థాయిలో తర్వాత పిహెచ్సి స్థాయిలో కూడా మొత్తం ట్రైనింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. వ్యాక్సినేషన్కి కావాల్సినటువంటి మొత్తం వ్యాక్సిన్ని అదేవిధంగా ఐస్ ప్యాక్స్ కానివ్వండి, లేకపోతే వ్యాక్సిన్ క్యారియర్స్ కానివ్వండి, కోల్డ్ బాక్సెస్ కానివ్వండి, అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయండి. ఎక్కడ కూడా ఎలాంటి అంటే డెఫిషియన్సీ అనేది లేకుండా చూసుకున్నాం. మరి అదేవిధంగా మనకు వచ్చినటువంటి ఐఎస్సీ మెటీరియల్ని కూడా ప్రతి పిఎస్సీకి కూడా పంపించడం జరిగింది. మరి వాళ్ళు తయారు చేసుకోవాల్సినటువంటి రిపోర్ట్స్ కానివ్వండి, లేకపోతే వ్యాక్సినేషన్ చేసేటప్పుడు కావాల్సిన ఫార్మెట్స్ కానివ్వండి, అవన్నీ కూడా పిఎస్సీలకు పంపించడం జరిగింది. మరి అదేవిధంగా హౌస్ టు హౌస్లో వాడే చాక్ పీసులు, ఆ తర్వాత మార్కింగ్ చేసేటటువంటి మార్కర్ పెన్స్ ఇవన్నీ కూడా పిఎస్సీలకు చేరిపోయినాయి అంతా. కాబట్టి మనం అంతా కూడా ప్రిపేర్డ్గా ఉన్నాం వ్యాక్సినేషన్ కార్యక్రమం చేయడానికి, పల్స్ పోలియో కార్యక్రమం చేయడానికి అంతా కూడా సిద్ధంగా ఉన్నాం. మరి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకున్నాం. మరి అందరికి కూడా రూట్ సూపర్వైజర్స్కి కూడా డిప్యూటీ డిఎండిహెచ్ఓస్ని ప్రోగ్రామ్ ఆఫీసర్స్ని కూడా అలాట్ చేయడం జరిగింది. ఏ రూట్లో ఎవరు వెళ్ళాలనేది కూడా వాళ్ళందరికి కూడా ఇచ్చాము. దాని ప్రకారం క్లియర్గా రూట్ సూపర్వైజర్ 76,893 మందికి అంటే 101.46% వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఈసారి కూడా మేము తప్పకుండా 100% వ్యాక్సినేషన్ చేస్తాం. ఎందుకంటే మనకు ఏంటంటే ఒక స్కూల్స్ లేవనేది ఒకటి దురదృష్టం. ఎందుకంటే స్కూల్స్ ఉన్న దగ్గర ఈ నర్సరీ స్కూల్స్లో మనకు పిల్లలు దొరికేవారు బాగా. ఇప్పుడు స్కూల్స్ లేవు ఒకటి, అయితే ఏంటంటే అయినా కూడా ఇళ్లకి తిరుగుతుంది కాబట్టి 100% డెఫినెట్గా చేయగలం అనేటటువంటి నమ్మకం ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే ఈ కోవిడ్ నిబంధనల ప్రకారం చేయాలి కాబట్టి అందరూ కూడా ఒకేసారి గుమ్మిగూడకుండా అంటే ప్రజలందరూ కూడా అప్రమత్తం అయ్యి ఇప్పుడు ఎప్పుడైతే 7 గంటలకి మరి ఇక మాకు ప్రాబ్లం ఏం లేదు, పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేమంతా కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి